हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सिंपली माय स्टाइल तेलुगु। ब्लौज एंत बागा कट चेसी एंत बागा स्टिच चेसिनप्पटिकी कूडा फ्रंट साइड अनेदी टाइट गा वच्चेस्तुंदनी नन्नु ओकरु कामेंट सेक्षन लो अडिगारंडी। फ्रंट साइड अनेदी टाइट गा रावडान गल कारणालु एंटि अनेदी ई वीडियोलो चूद्दामु। మీరు ఇదే కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మెజర్మెంట్స్తో బ్లౌజ్ కనుక కట్ చేసుకుంటే ఇది చెస్ట్లో ఇక్కడ నుంచి ఇక్కడ మన స్టిచ్చింగ్ వేసే వరకు చెస్ట్లో నాలుగో భాగం వస్తుందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు 36 అనుకోండి, 36లో ఫోర్త్ పార్ట్ 9 ఇంచెస్ కాబట్టి 9 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలా రాకపోయినా సరే ఫ్రంట్ సైడ్ అనేది టైట్గా వస్తుంది. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, అంటే ఆది బ్లౌజ్ను ఉపయోగించి కనుక బ్లౌజ్ కనుక మనం కట్ చేసినట్లయితే చాలామంది ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ ఉన్న నడుముని కొలిచేసి ఫ్రంట్ సైడ్ కూడా బ్యాక్ నుండి తీసేస్తారు కదండి. అది అందరికీ సెట్ అవుదండి. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ తీసినప్పుడు కూడా మనకి ఫ్రంట్ సైడ్ అనేది ఆది బ్లౌజ్లో ఎంత ఉందా అనేది కొలుసుకోవాలన్నమాట. నడుము దగ్గర ఎంత ఉంది ఫ్రంట్ సైడ్ ఆది బ్లౌజ్లో, అలాగే హుక్ స్పాట్ దగ్గర నుంచి చంక వరకు ఎంత ఉంది అనేది కూడా ఒకసారి కొలిచి చూసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్లోని కటింగ్ చేసేటప్పుడు తర్వాత స్టిచ్ చేసేటప్పుడు కూడా హుక్ స్పాట్ దగ్గర నుంచి ఇదిగోండి చూడండి, చంక దగ్గర ఇక్కడ వరకు ఎంత వచ్చింది అనేది మెజర్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అక్కడికి ఒక మార్క్ పెట్టుకొని కరెక్ట్గా అక్కడికి వచ్చేలాగే చూసుకోవాలన్నమాట. ఈ లెంత్ అనేది ఇప్పుడు ఇందులో 8.5 ఇంచీలు ఉంది కదా, ఇది మనకు ఒక 1/2 ఇంచ్ తగ్గి మన ఆది బ్లౌజ్లో 8 ఇంచీలు వచ్చినప్పటికీ కూడా ఫ్రంట్ సైడ్ అనేది పట్టేసినట్టే ఉంటుంది. ఆది బ్లౌజ్ని బట్టి మనకి కట్ చేస్తాం కదండి, అప్పుడు చాలామంది నడుము ఇలాగా మెజర్ చేసి బ్యాక్ సైడ్ పార్ట్ అనేది తీసుకుంటారు, అక్కడి నుంచే ఫ్రంట్ సైడ్ పార్ట్ అనేది బ్యాక్ సైడ్ని బట్టి తీసుకుంటారు కదండి. అలా తీసుకున్నప్పటికీ కూడా ఫ్రంట్ సైడ్ అనేది నడుము దగ్గర ఇక్కడ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి, అలాగే హుక్ స్పాట్ దగ్గర కూడా ఎంత ఉందనేది మనం కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంపల్సరీ మనకి స్టిచ్చింగ్ లైన్ అనేది ఇక్కడికి వచ్చేలా చూసుకోవాలి. మనము మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర కనుక కొద్దిగా లూజ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, నడుము టైట్ చేయడానికి ఇటువైపు ఒక స్టిచ్చింగ్ ఇటువైపు ఒక స్టిచ్చింగ్ వేస్తాం కదా, ఇలా స్టిచ్ వేసుకుంటూ ఇలా లైన్గా వచ్చేస్తాము. ఇలా వేసుకుంటూ లైన్గా వచ్చేయడం వల్ల ఆటోమేటిక్గా ఫ్రంట్ సైడ్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. మనకి నడుము దగ్గర లూజ్ అయితే నడుము దగ్గర మాత్రమే వేసుకోవాలి, నడుము దగ్గర స్టిచ్చింగ్ వేసుకుంటూ ఇలా వచ్చి ఇక్కడ కలిపేయాలి, ఇక్కడ లూజ్ అయితే ఇక్కడే వేసుకోవాలి. నడుము దగ్గర లూజ్ అయిందని నడువును బట్టి ఒక లైన్ ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తారు చాలామంది, అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫ్రంట్ సైడ్ పార్ట్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది అన్నమాట. ఇక్కడ తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే టైట్ అయిపోతుంది. ఇది ఒక పాయింట్. ఇప్పుడు మీకు ఫ్రంట్ సైడ్ పార్ట్ ఇలా చేసినప్పటికీ కూడా టైట్గా వచ్చిందనుకోండి, ఈ డాట్కి ఈ డాట్కి మధ్య గ్యాప్ 1.5 కంటే తక్కువగా ఉండకుండా చూసుకోండి. ఇది 1.5 ఉంటే దీనికి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ డాట్ అంటే 2 ఇంచెస్ వచ్చేలా చూసుకోండి. ఫ్రంట్ సైడ్ పార్ట్ బాగా టైట్గా ఉంటుంది అనే వాళ్ళ కోసమేనండి, లేకపోతే ఇక్కడ ఇక్కడ 1.5 అయితే ఇక్కడ 1.75 సరిపోతుంది. ఈ డాట్కి మధ్య గ్యాప్ 2 ఇంచెస్ ఎవరికంటే ఫ్రంట్ సైడ్ టైట్గా ఉంటుంది అనే వాళ్ళకి 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకోండి. ఈ డాట్కి 1.5 ఇంచెస్ గ్యాప్ పెట్టుకోండి, లేదా 1.5 కానీ 1.75 కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ లెంత్ అనేది కరెక్ట్గా మీకు ఆది బ్లౌజ్లో ఉన్నట్టు వస్తుందా లేదా చెక్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడికి మీకు ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత వస్తుందో లేదో చెక్ చేసుకోండి. బాడీ మెజర్మెంట్ని బట్టి కనుక కట్ చేసినట్లయితే అందులో 4వ భాగం వస్తుందా లేదా చెక్ చేసుకోండి. అంటే ఆది బ్లౌజ్లో ఉన్న దానికంటే ఈ ఫ్రంట్ సైడ్ లెంత్ అనేది 1/2 ఇంచ్ పెంచుకోండి. ఫ్రంట్ సైడ్ పట్టేసినట్టు ఉంటుంది అనేవాళ్ళు 1/2 ఇంచ్ పెంచుకోండి. 1/2 ఇంచ్ పెంచుకోవడం వల్ల ఏమవ్వదు, కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది అంతే. ఇలా మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ పట్టేయడానికి గల కారణం ఈ లెంత్ కరెక్ట్గా లేకపోవడం. ఈ లెంత్ తగ్గించేస్తారనమాట. నడుము దగ్గర టైట్ చేయాలంటే నడుము దగ్గర నుంచి ఒక లైన్ ఇలా వేసుకుంటూ వచ్చేస్తారు, ఆటోమేటిక్గా నడుముతో పాటు ఇక్కడ ఇది కూడా తగ్గిపోతుంది అనమాట. ఇలా మీరు ఎప్పుడైతే స్టిచ్చెస్ వేసుకున్నారో కొలవకుండా నడుము దగ్గరతో పాటు ఈ లెంత్ అనేది ఇది తగ్గిపోవడం వల్ల ఫ్రంట్ సైడ్ అనేది పట్టేసి మన హుక్ లాగి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ముడతలు అనేవి వస్తాయి అన్నమాట.